కడప జిల్లా కాశీనాయన మండలం రెడ్డికొట్టాల గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయా ప్రధానోపాధ్యాయులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్ సండే స్టోరీ టైం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పాఠశాలలోని కథల పుస్తకాలను చదివిన విషయాలను విద్యార్థులకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సండే స్టోరీ టైం కార్యక్రమాన్ని విద్యార్థులను ఆకట్టుకుందని, దానివలన పరాయణ శక్తి పెరుగుతుందన్నారు. అదేవిధంగా ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం సండే స్టోరీ టైం కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. అదేవిధంగా విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు వచ్చి కథల పుస్తకాలను చదవడం పట్ల సంతోషాన్ని కలిగిస్తుందని వారన్నారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతి పూలే, కార్ల్ మార్క్స్ వంటి మహానుభావులు పుస్తక పఠనంతోనే విజ్ఞాన శిఖరాలుగా నిలిచారని వారు కొనియాడారు. అనగనగా ఒక ఊరిలో గూగు గుల్గులే అనే ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఉన్నారు. ఒక రోజు వాళ్ళు బంతితో ఆడుకుంటుండగా బంతి వెదిరి ఒక నీళ్ళల్లో పడిపోయింది. వాళ్ళు బుల్బులి వెళ్ళి బంతి కోసం వెళ్ళింది. బుల్బులికి ఒక తామర నీటిలో ఒక తామర గుడ్డ కనిపించింది. అన్నను పిలిచి ఆ తామర గుడ్డ కావాలని మారం చేసింది. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పింది. నాన్న మరుసటి రోజు నేను 6వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో ప్రతి ఆదివారం సండే స్టోరీ టైం అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలోకి అందరు పిల్లలందరూ వస్తారు. ఆ ప్రోగ్రాంలో కథల పుస్తకాలు చదవడం వలన మాకు ఇంకా చదవాలని ఆసక్తిగా ఉంది. ప్రతి ఆదివారం సండే స్టోరీ టైం ప్రోగ్రాంకి వస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సండే స్టోరీ టైం కార్యక్రమం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వారం వారం పాఠశాలకు విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వచ్చి కథల పుస్తకాలు తీసుకుని చదువుకుంటున్నారు. వారు చదివినటువంటి కథలను తమ తోటి విద్యార్థులతో పంచుకుంటున్నారు. వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మేము మా పాఠశాలలో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 2 గంటల పాటు నిర్వహిస్తున్నాము. పుస్తక పఠనం వలన విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ ఇటీవలే వచ్చినటువంటి కరోనా కాలంలో విద్యార్థులు పుస్తకాలను చదవడం మర్చిపోయి వాట్సాప్, ఫేస్బుక్ వంటి రుగ్మతలో పోయి అతను పుస్తక పఠనం అనేది మర్చిపోయినారు. ఈ సండే స్టోరీ టైం కార్యక్రమం వలన మన విద్యార్థులు అక్షర పాఠ పఠనం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వామి